హాయ్ హలో, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ సృజన్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామో తెలుసా? జాతీయ అవార్డు గ్రహీత అండ్ గులాబీ పురుగు. గులాబీ పురుగు అంటే రైతులు సాధారణంగా వీడియో చూసే ప్రతి రైతుకి తెలిసే ఉంటుంది, పత్తిలో చాలా ఇబ్బంది పెట్టేది గులాబీ పురుగు. అలాంటి గులాబీ పురుగు మీద ఎన్నో రీసెర్చెస్ చేసి దాని మీద చేసి దానికి ఒక మంచి మందు లాంటివి, ఐ మీన్ ఎలా అంటే మన సేంద్రియ పద్ధతిలో కూడా గులాబీ పురుగుని మనం తప్పించవచ్చు, పంటను మనం కాపాడుకోవచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు. మన గండ్ర సంతోష్ గారు మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో మనం మాట్లాడి అసలు రైతులకి, ఈ రోజున్న రైతులకి ఆనాటు ఉన్న రైతులకి తేడా అంటే ఆనాటి వ్యవసాయానికి ఈనాటి వ్యవసాయానికి ఎలా ఉంది, వ్యవసాయ పద్ధతులు ఎలా మారుతున్నాయి, దాని గురించి మనం సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇక్కడ హైదరాబాద్ వచ్చారు, బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ ఇండియా, అది కూడా ఫస్ట్ టైం ఒక అగ్రికల్చర్ మీద వచ్చింది. మీరు ఆదిలాబాద్ నుంచి వచ్చినారు, సో మీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ మనకు రోజు రోజు మనము అప్డేట్ అవుతా ఉన్నాం, అంటే సెల్ ఫోన్ లైక్ దట్ సెల్ ఫోన్లు అట్లాంటివి అప్డేట్ అవుతాం. అయితే రైతుల్ని అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే ఈ కిసాన్ వాళ్ళు ఏదైతే ఎవ్రీ ఇయర్, అంటే సౌత్ ఇండియాలోనే ఇది అతిపెద్ద అగ్రిషో, మేబీ ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఉన్నా కానీ దేశవ్యాప్తంలో ఎక్కడ ఉన్నా కూడా మేము అగ్రిషోలో పార్టిసిపేట్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ ఒక స్కాలర్గా కాకుండా, ఒక కంపెనీ రిప్రజెంటేటివ్గా కాకుండా, ఒక యాజ్ ఎ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటిది అన్నీ తెలుసు కాబట్టి ఇటువంటి ఎక్స్పోల ద్వారా రైతులు కొంచెం అప్డేట్ అవుతూ ఉంటారు. అంటే ఈరోజు ఏంటంటే మన పూర్వకాలంలో రైతులందరూ మన తండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా అండర్ 25-40 మధ్యలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి అందరూ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్స్. అంటే ఈరోజు అంతా సెల్ ఫోన్ యుగం అయిపోయింది. ఈరోజు ఏది కావాలన్నా కూడా వీఆర్ డిపెండ్ ఆన్ సెల్ ఫోన్. ప్రతి రైతు కూడా సెల్ ఫోన్ని ఆపరేట్ చేసి ప్రతి చూస్తున్నారు. సో గ్లోబలైజేషన్లో భాగంగా ఇటువంటి ఎక్స్పోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఏంటంటే మనకు దేశానికి వెన్నుముక అన్నది రైతు. రైతు సక్రమంగా తన ఈల్డింగ్ని తీసుకున్నప్పుడే దేశం సమగ్రమైనటువంటి అభివృద్ధిని చెందుతుంది. రైతు అన్నం పెట్టే రైతుని ఎప్పటికప్పుడు హుషారు చేయడానికి ఇటువంటి ఎక్స్పోలన్నీ పెడతా ఉంటాం. ఏ కంపెనీ కూడా వారి వారి వ్యాపారాలని డెవలప్ చేస్తూ రైతులకు ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి టెక్నాలజీస్ని కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని మోటివేట్ చేయడానికి ఎక్స్పో చాలా బాగుంది. ఎస్పెషల్లీ నేను ఆదిలాబాద్ జిల్లా నా రైతుల పక్షాన నేను కిసాన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది రైతుల్ని తీసుకొచ్చాం మేము ఆదిలాబాద్ నుండి, అంటే మాకు సంబంధించిన రైతులను తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన టెక్నిక్స్. ఈరోజు ఆదిలాబాద్లో మేజర్గా వచ్చేసి కాటన్, చిల్లీ, సోయాబీన్ మాకు మేజర్ క్రాప్స్. మాకు సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, ఎటువంటి మిషనరీ పరంగా కానీ ఇట్లని మా రైతులను చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మేమందరం స్వచ్ఛందంగా డివోటీగా వాళ్ళని ఇచ్చేస్తున్నాం. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతులు కెమికల్స్ పెట్టుబడి ఇవన్నీ ఎక్కువ ఎక్కువ పెడుతున్నారు కదా, అంటే ఎలా అంటే ఇప్పుడు మిరప పంట వేశారు అనుకోండి, మిరప పంట వేసినప్పుడు దానికి 15-20 స్ప్రేయింగ్లు, దానికి 100,000-150,000 ఖర్చు పెడుతున్నారు. పత్తి అనుకోండి, పత్తి స్టార్టింగ్ నుంచి దానికి గ్రోతింగ్ అనో, గ్రోత్ ప్రమోటర్లనో, లేకపోతే ఫ్లవరింగ్ అనో, గులాబీ పురుగు అనో, పంట చేతికి వచ్చేదాకా రైతు ఏదో ఒకటి కొడుతూనే ఉన్నాడు. మీరు గులాబీ పురుగు గురించి ప్రత్యేకంగా మీ దగ్గర నేను అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామందికి గులాబీ పురుగు యాక్చువల్గా మన గులాబీ పువ్వు అది పువ్వు దశలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి కాయ బయటికి బాగానే కనపడుతుంది, ఈల్డింగ్ వచ్చిన తర్వాత పగిలినప్పుడే లోపల పురుగు ఉన్నదని చెప్పి తెలిసింది, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కానీ తెలియని వాళ్ళకి కొంత ఎలా ఉందంటే బయట ఇప్పుడు మనం స్ప్రేయింగ్ చేస్తున్నాం, ఏది గులాబీ పురుగు వెళ్ళిపోయి ఉంటుంది లోపల, చాలామంది రైతులకి పాపం ఇప్పటికీ తెలియదు. వాళ్ళు స్ప్రేయింగ్ చేసిన తర్వాత గులాబీ పురుగు అనేది పోతుంది అని చెప్తారు, లోపల తినేసిన తర్వాత గులాబీ పురుగు ఎలా పోతుంది సార్? అసలు చాలామంది రైతులు ఇలాగే మోసం చేస్తున్నారు. అంటే ఇది చాలా మందికి మేము అంటే ఇప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు కానివ్వండి, వ్యవసాయ అధికారులు దీని మీద క్యాంపెయినింగ్ అనేది పెడతా ఉన్నారు. బట్ రైతులు వ్యవసాయ అధికారులు చెప్పినటువంటి మాటల్ని వినకుండా మల్టీనేషనల్ కంపెనీలు చెప్పేటువంటి మాటల్ని ఎక్కువ వింటున్నారు. సాధారణంగా ఏంటంటే విత్తనం వేస్తాం కదా, పత్తి విత్తనం వేసిన 45 రోజుల తర్వాత మనకి దాని యొక్క గులాబీ రంగు పురుగు సింప్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ బేసికల్ అంటే ఫండమెంటల్ అన్నట్టు. ఎట్లానంటే ఫస్ట్ పూత స్టేజ్లో రాగానే ఎక్కడైతే గుడ్డి పువ్వు, గుడ్డి పువ్వులు కనిపించినాయంటే రైతు ఏంటంటే అప్పటికప్పుడే అరే మనకేదో గులాబీ రంగు పింక్ బోల్వామ్ అటాక్ జరిగిందని చెప్పి, ఈరోజు సస్యరక్షణలో భాగంగా అంటే సెన్సిటేబుల్ ఎకాలజీ అంటే ఐపీఎంలో ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఫిరమిన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టల ద్వారా ఫస్ట్ ఆ పురుగుని మనం ఐడెంటిఫై చేయాలి. ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో లూర్స్ అంటారు ట్యాబ్లెట్, దానికి సంబంధించింది అది 30 డేస్ వరకు పనిచేస్తుంది. ఒక బుట్టలో వచ్చేసేసి అది ముఖ పురుగుల్ని బంధిస్తుంది. ఇది ర్యాండమ్ అన్నట్టు, ఒక బుట్టలో వచ్చేసి 7-8 పురుగులు పడ్డప్పుడు రైతు అబ్బో నా దాంట్లో పురుగు అటాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అప్పుడు సస్యరక్షణ చర్యలకు వెళ్ళాలి.
ఏదో గుడ్డి అనే నమ్మేసేసి మల్టీనేషనల్ కంపెనీలు ఏం చేసి గులాబ్ పురుగు వస్తున్నదంటే ఆ డోసు అవసరం లేని డోసులు వాడడం ద్వారా కూడా రైతులు నష్టపోతున్నారు. యాక్చువల్గా ఏంటంటే కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎకరానికి 10 రూపాయలు ఖర్చు పెట్టే జాగాలో 40 రూపాయలు పెట్టి ఈరోజు అప్పులలో వెళ్ళడానికి కూడా ఈరోజు కంపెనీసే బాధ్యత వహించాల్సి వస్తుంది. సార్ మీరు చెప్పింది రైతులకు చాలా యూస్ఫుల్ థింగ్. ఇక్కడ మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే ఇందాక మీకు అన్నాను కదా సార్ గులాబీ పురుగు ఒకసారి ఎఫెక్ట్ అయింది అని అంటే అది లోపల దాని పైన చేసుకుంటూనే పోతూ ఉంటారు కాయ లోపల. రైతుకు మాత్రం బయటకు 100 రకాలు కొట్టిస్తారు రైతుతో బయట, మీరు అది వాడండి ఇది వాడండి అని చెప్పి రైతుకు పత్తిలో కొట్టించేస్తారు, స్ప్రేయింగ్స్ కొట్టండి గులాబీ పురుగు పోయిద్దని చెప్తారు. అది లోపలికి వచ్చి లోపల దాని పైన కానిస్తూ ఉంటుంది. ఈల్డింగ్ వచ్చిన తర్వాత అక్కడ చూస్తే పాపం రైతు ఒక 12 గంటల నుంచి 15 గంటలు వచ్చింది అనుకునే దగ్గర 8 గంటలే వస్తుంది, ఆల్రెడీ దాని పైన చేసుకుంటూ ఉంటుంది. సో వాళ్ళకి అవగాహనగా రైతులు తెలుసుకోండి ముఖ్యంగా ఇలా ఉంటే మీకు గులాబ్ పువ్వు ఆల్రెడీ ఎఫెక్ట్ పడి ఉంటుంది, దానికి మీరు ఇన్ని రోజుల ముందే ఈ జాగ్రత్త తీసుకోవాలి, మీరు ఇది ఏదన్నా అంటే ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీ అని కాకుండా కెమికల్ ఫార్ములేషన్ లో దానికి ఏదైనా ఒక సజెషన్ రైతులకే ఉందా? యాక్చువల్గా ఏంటంటే మనం ఏ కంపెనీ చెప్పనికంటే ముందే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆల్రెడీ అన్ని దినపత్రికలలో చెప్తారు. మొక్క 30 రోజులు దాటిందని అంటే 1500 ppm ఉన్నటువంటి అజాడీ రియాక్టింగ్ 0.1% ఉన్నటువంటి వేప నూనె, సేంద్రియ పద్ధతి వేప నూనె 1% వేప నూనె అంటే అది ఈక్వల్ టు 10,000 ppm. 10,000 ppm అంటే 10,000% ఆఫ్ పర్ మాలిక్యూల్ అని చెప్పి దాన్ని మనం టెక్నికల్ గా కొలుస్తాం. వేప నూనె కొట్టండి అని చెప్పి ఆల్రెడీ సైంటిస్టులు చెప్తే రైతులు ఏమంటారంటే అపోహ ఉంది అన్నాడు, ఈ వేప నూనె పెడితే పెడస అవుతుందేమో, మా పత్తి మందమవుతుంది అని చెప్పి ఈ వేప నూనెను కొట్టకుండా. వేప నూనె కొట్టడం ద్వారా 2 ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి, ఈ గులాబీ రంగు పురుగు గుడ్లు పెడుతుందండి ప్రతి 15 రోజులకు ఒకసారి. అంటే మన రైతులకు ఈజీగా అర్థం కావాలంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి అది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టినప్పుడు ఈ మనం అజాడీ రియాక్టింగ్ 1% ఉన్నటువంటి వేప నూనెని 200 లీటర్ల నీటిలో ఒక 1/2 లీటర్ వేసి కొట్టేస్తే ఆ గుడ్లన్నీ కూడా పొదుగవు అన్నట్టు. పొదుగక ఏమవుతుంది, అది మొత్తం కుళ్ళిపోతుంది. సో ఇది బేసిక్ ఫండమెంటల్ అన్ని. నేను పత్తి పండించేటువంటి ప్రతి రైతులకు ఇది ఒక నా సూచన ఏంటంటే మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి మంచి కంపెనీస్ అంటే గవర్నమెంట్ సిఫార్సు చేసినటువంటి వేప నూనె వాడడం ద్వారా తమ యొక్క గులాబీ రంగు పురుగుని కోశస్థ దశలను ఏర్పట్టచ్చు. కోశస్థ దశ అని అంటే అది ఫస్ట్ అయిపోతుంది. సో ఇది మనకు బేసికల్లీ ఫస్ట్. రెండోది వచ్చేసేసి ఒకవేళ గులాబీ రంగు పురుగు రైతు చూడలేదు నెగ్లిజెన్సీ రైతుది అనుకున్నప్పుడు మనం ఫిరమిన్ ట్రాప్స్ అని ఒకటి చెప్పాం, ఫిరమిన్ ట్రాప్స్ అది కూడా సాధ్యం కాలేదు. రైతు ఏమంటే ఏ ఫిరమిన్ ట్రాప్స్ కట్టాలా, ఎవరు తిరుగుతారు ఎకరానికి పది అన్నప్పుడు దానికి సంబంధించిన కెమికల్ మాలిక్యూల్స్ అన్ని మనకు మోతాదుకు మించి వాడితే రైతుకు నష్టం ప్లస్ పైరుకు నష్టమే, దానికి సంబంధించిన ఉంటాయి. అయితే ఒక్కటి మనకంటే ముందు పూర్వకాలంలో ఏంటంటే ఏదన్నా పాత పద్ధతులతో పాటు మనం అయితే ఎంత డెవలప్ అయినా కూడా మన పాత పద్ధతులు అన్నవి కొనసాగిస్తూనే ఉండాలి. కాయని పలగొట్టి చూసినట్లయితే అందులో 4 పచ్చలు ఉంటాయండి, 5 పచ్చలు ఉంటాయి. సో ఒక పచ్చకి అటాక్ అయింది గులాబీ పురుగు, అట్లా ఒక ర్యాండమ్గా ఒక చెట్టుని తెంపేసి దానికి ఒక 40-50 బోల్స్ ఉంటాయి కాయలు, 40-50 కాయల్ని వలగొట్టేస్తే నష్టమే లేదు. పలగొట్టినప్పుడు అందులోకి ఒకటి రెండు దగ్గర ఒక పచ్చ దగ్గర గులాబీ పురుగు ఉంటే ఇట్స్ కామన్, ఏమీ కాదు. అదే ఒక 40-50 కాయల్ని వలగొట్టినప్పుడు అందులో 10-20 కాయలు పుచ్చెళ్ళినాయనుకోండి, రైతుకు నష్టస్థాయి అనేది 50% దాటినట్టు. అంటే మన బేసికలీ 10 క్వింటాల్ వెళ్ళే రైతు 4 క్వింటాల కాడికి వచ్చేసినట్టే లెక్క. సో ఇది రైతులు అంటే ఈ గులాబీ రంగు పురుగు మీద అవగాహన పెంచుకుంటేనే దీన్ని నివారించవచ్చు. పోనీ ఒక గులాబీ రంగు పువ్వు పడింది అనుకో, అది పడిన దాన్ని చంపడానికి ఏమన్నా మందులు ఉన్నాయి, మెయిన్ అది కావాల్సింది. అంటే గులాబీ రంగు పురుగు అటాక్ అయిపోయింది, అటాక్ అయిపోయిన తర్వాత గులాబీ రంగు పురుగు యొక్క జీవిత కాలం అన్నది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. వన్స్ రెక్కల పురుగు గుడ్లు పెట్టేసేసి తన పని ఏంది, రెక్కల పురుగు గుడ్లు పెట్టేసేసి వెళ్ళిపోతుంది. ఆ రెక్కల పురుగుని మనం బంధించాలని చెప్పి పిందాక అయిపోయింది. ఒకవేళ ఫుల్ గులాబీ రంగు పుల్లు అటాక్ అయిందో, అటాక్ అయిన పురుగుని చంపినంత మాత్రాన నీ పంట నష్టం అన్నది ఆగదు, ఖరాబ్ అయిపోయింది అక్కడ అట్లనే ఉంటుంది. కొత్తదానికి మాత్రం అటాక్ కాకుండా అంటే ఈరోజు చాలా టెక్నికల్లు ఉన్నాయి. బట్ ఆల్రెడీ నష్టపోయిన తర్వాత ఇంకా 4 క్వింటాల్ వెళ్ళే పత్తి కోసం ఇంకా 40,000 ఖర్చు పెట్టే స్థితిలో రైతులు లేరు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఉన్నకాడికి ఏరుకోవాలి, సెకండ్ క్రాప్ వైపు వెళ్ళండి. మీరు చెప్పేది
పురుగు ముందు పడకున్నట్టు చూసుకోవడమే బెస్ట్ బెస్ట్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ మనం ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్ సార్ వేస్ట్ మేము రైతులకు ఒకటే చెప్తాను కొద్దిగా ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉంటాయి పచ్చి యాభై ఉంటాయి యాభై దేవుని దగ్గర ఇంకా ఎక్కువ దృశ్యం ఉంటే ఒక ఎనభై కూడా ఉండొచ్చు ఎనభైలో ఒక నలభై తెంపి చూస్తే మరి దాంట్లో 20% ఉంటే ఇక వదిలేయడం ఇక నాలుగు క్వింటాల్ మనకు 50% ఉంటే చెప్పలేమంటారు సార్ అట్లా 50% ఉంటే దానికి ఇంకా పెట్టుబడి పెట్టుకోవడం ఎందుకు రైతు అంత పెట్టలేడు కదా అని